हेलो हिटी, కాటనం కింద కార్ అడిగాను, కార్ ఇచ్చారా? కార్ ఇచ్చారు కదా. అది కారా? పెళ్లి రోజునే అగ్గి పెట్టి సేజలో కార్ ఇచ్చి ఎవరిని ముంచాలని చూస్తున్నారా? అదే విధులనే మా వదిన గారు ఉన్నారు. నాలుగో ఇల్లు. ఎక్కడికి వెళ్ళావురా? వస్తానండి. థ్యాంక్స్ అండి. మహేష్, ఇక్కడేం చూస్తున్నావురా? పద వెళదా. ఐదింటికే కోటికి వచ్చేసాను. టైం బాగుంది, నా దగ్గర స్పేర్ కి ఉంది. కొత్తగా కన్వెన్షన్ పెట్టుకున్నావా? ఇల్లంతా చాలా నీట్ గా ఉంది. మహేష్ వాళ్ళమ్మ టీ ఇచ్చింది, నువ్వు తాగు. నువ్వు ఎందుకు వచ్చావమ్మా? ఎందుకా? ఎన్నిసార్లు ఫోన్ చేశాను? ఎప్పుడు ఫోన్ చేసినా పెట్టేసే, తర్వాత మాట్లాడతాను, పది రోజుల తర్వాత మాట్లాడతాను అంటావు. అసలు ఏమైంది నీకు? నానెక్కడ? మచిలీపట్నం ఆడిట్ కి వెళ్ళారు. రే మెల్లగరా, ఏమైందిరా? చీకట్లో ఏం చూస్తున్నావు? ఏంట్రా? ఏమైంది? ముందు బయలుదేరమ్మా. ఏమంటున్నావురా? ఇంట్లో దెయ్యం ఉందమ్మా. ఏంటి? నిజం చెప్తున్నాను, ఇంట్లో దెయ్యం ఉంది. చే, ఏ ఏజ్ లో ఉన్నావురా? మాస్కి సాటిలైట్ పంపించే ఈ రోజులో దయ్యాలేంటి? నీకు అర్జెంట్ గా పెళ్లి చేస్తే గాని మారేటట్లేవు. ఏయ్, ఎక్కడికి ఇప్పుడు? నువ్వు అక్కడే ఉండు. ప్రవీణ్ గారు, నాకు అర్జెంట్ గా ఒక బీర్ కావాలి. ఏంటి బీర్? నా దగ్గర డైలీ నైట్ మేడం మీద మీరు బీర్ దగ్గర విషయం నాకు తెలుసు. కాస్త మెల్లగా మాట్లాడు. నాకు అర్జెంట్ గా బీర్ కావాలి. ఈ టైంలో బీర్ అంటే? మాధవ్ గారు, ఉండు ఉండు, ఇస్తాను. ఎక్కడికి వెళ్ళావురా? రే ఇంట్లో ఏంట్రా ఈ పనులు? ఏ ఎక్కడికి లాక్కి వెళ్తున్నావురా? ఎక్కడికో చెప్పమంటుంటే. ఏరా నువ్వు బియర్ తాతావా? ఎన్ని రోజులుగా ఈ అలవాటు? గుర్తులేదు. ఏంటి నాన్న తెలిస్తే ఏమవుతున్నావు? నిన్నే బీర్ తాతావా? నాన్నకు తెలిస్తే ఏమవుతుంది తెలుసా? హలో, మిస్సెస్ జానకి సుబ్రహ్మణ్యం స్పీకింగ్. మచిలీపట్నం కోస్ట్ గార్డ్ నుంచి డాక్టర్ సురేష్ మాట్లాడుతున్నాను. మచిలీపట్నమా? ఎస్ మ్యామ్. ఒక చిన్న ప్రాబ్లం, కంగారు పడకుండా వినండి. ఇక్కడికి ఆడిట్ కు వచ్చిన మీ హస్బెండ్ సుబ్రహ్మణ్యం గారికి ఒక చిన్న మైనర్ యాక్సిడెంట్. ఎస్ మ్యామ్. ఆయన ఎడం గారికి చిన్న హెర్లైన్ ఫ్రాక్చర్, ఇప్పుడు మా హాస్పిటల్లోనే ఉన్నారు. ఆయన్ని ఇంటికి వెళ్ళమంటే వెళ్ళట్లేదు, ఇంట్లో ఎవరికి విషయం చెప్పొద్దంటున్నారు. బట్ ఈ నీడ్ సంబడీస్ అసిస్టెన్స్. మా హాస్పిటల్లో స్టాఫ్ ఫెసిలిటీ తక్కువ, సో ఎవరైనా వచ్చి ఆయన తీసుకువెళ్తే బాగుంటుంది. నా నంబర్ మీకెలా తెలుసు? వెల్, మీ హస్బెండ్ అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు ఆయన పాకెట్ ని చెక్ చేస్తే అందులో ఉన్న డైరీలో మీ నంబర్ ఉంది మ్యామ్. సారీ టు డూ దట్ డాక్టర్. ఎస్ మ్యామ్. ఫోన్ మీ పక్కన ఉన్న మా అబ్బాయికి ఇస్తారా? మ్యామ్. రే సిద్ధార్థ్, గాడిద, ఏంట్రా నీ ఫ్రెండ్ తో కలిసి నాటకాలు ఆడుతున్నావా? మీ నాన్న మచిలీపట్నం ఆడిట్ కి వెళ్లారని అబద్ధం చెప్పాను. ఆయన ఇంట్లో కూర్చొని 2020 క్రికెట్ చూస్తున్నారు. లీవ్ పెట్టి క్రికెట్ చూస్తే తిడతామని అబద్ధం చెప్పింది ఆయనే. నువ్వేంట్రా పిచ్చి వేషాలు ఇస్తున్నావు? ఎందుకు నా ఇంట్లో నుంచి గెంటేయాలనుకుంటున్నావు? ముందు దయ్యం అన్నావు, ఇప్పుడు నాన్నకు యాక్సిడెంట్ అంటున్నావు. ఎందుకు నీ అబద్ధాలు? ఇంటికి అమ్మాయిలు ఏమైనా తీసుకొస్తున్నావా? అయ్యో అమ్మా, అలాంటిదే లేదు. మరేంటి? ముందు ఇంటికి రా, గంట కాలేసి పిర్రవేద వార్త పెడతా. అయ్యో మ్యామ్, అక్కడ పెట్టదు, కూర్చోండి. తెగుద్ది, ఇంటి వైపు రారా, చీపర కట తిరగేసి దయ్యం వదిలిస్తాను. రే సిద్ధార్థ్, గాడిద, నేను మటన్ షాప్ లో ఉన్నాను, నీకేం తీసుకురావాలి, చికెనా మటనా? కొంచెం విషయం కొనే రసం పెట్టు. ప్రాబ్లం అన్సాల్వ్డ్. ఐడియా ఇస్తున్నాడు. అయితే నువ్వు చెప్పు చాలు. డాష్ గా ఫోన్ చేసి మాట్లాడావు. నా సీరియస్ అర్థం కావట్లేదా? మా అమ్మకి ఏమైనా భయం ఉంది, అది ఏమైనా అమ్మాయి ఏమన్నా చేస్తున్నాను, భయం ఉందిరా? అడవిలో ఒక పెద్ద లయన్ ఉండేది, అది అన్ని అనిమల్స్ తినేసేది. అప్పుడు కుందేలు ఏం చేసింది తెలుసా? సింహరాజా, సింహరాజా, నేను రోజు నీకు అనిమల్ పంపిస్తాను, నువ్వు దాన్ని తినేసే అని చెప్పిందంట. అప్పుడు సింహం ఏమనిందంటే, ఓ బుజ్జి కుందేలు. మీరు సిద్ధార్థ్ మదరా? అవును. ఏం లేదు, మొన్న చిల్లర లేదని సిద్ధార్థ్ ఒక 500 తీసుకున్నాడు. తను ఇంట్లో ఉన్నాడా? ఇది కొంచెం పట్టుకో బాబు. థ్యాంక్స్. యు వెల్కమ్ మ్యామ్.
కాయగూరల రేట్ బాగా పెరిగింది బాబు కమ్ ఏం కూర ఇది చెత్త కొప్పలం జరుకొచ్చావా ఎందుకండి అలా ముష్టన్ అనుకున్నావా ఎవరు తింటాడే కొన్ని చెప్పింది కదండి నేను చేశాను ఓవే అయ్యో ఇలా పొద్దునే తాగేసో చేయించుస్తున్నా నోర్వే నువ్వు బాగుపడవయ్యా నాశనమైపోతావు చూసావే ఏంటయ్యా ఇలా కొడుతున్నావు నీకు బుద్ధి లేదు ఆడదాని మీద చేయి చేసుకుంటావా ఇది నా పళ్ళం కొడతాను చంపుతాను అడగడానికి నువ్వెవరా అయితే మాత్రం గొడ్డిన బాధనట్టు బాధిస్తావా అయితే అయ్యో అమ్మా మీరు వెళ్ళిపోండి ఈయన మృగం ఏయ్ నేను మృగన్నా మొగుడైతే కొట్టి చూసి ఉండాలా కొడతానే నా ఇష్టం వచ్చేట కొడతాను ఏం చేస్తావు పోలీసులకు ఫోన్ చేస్తాను చేసుకోపా శరద్ గారు మీరు పైకి వచ్చేయండి ఫోన్ చేసి చెప్పే చూద్దాం ఏంటి బెదిరిస్తున్నాను అనుకుంటున్నావా ఉండరాని పని చెప్తా ప్లీజ్ చెప్పే చూద్దాం అయ్యో ఆగండి ఏయ్ నువ్వు అసలు మనిషివేనా ఎవరు ఏమీ అడగకుండా మూసుకొని ఉండు అంతా నీ వల్లే Ugh.